బీపీఎస్ బెటర్ పెన్షన్ స్కీమ్ తెస్తున్న లీకులు సిపిఎస్ రద్దు హామీతో అధికారంలోకి ఆ తర్వాత అవగాహన లేమి మాటలో ఉద్యోగులు కోరని జీపీఎస్ తెరపైకి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొత్త ఎత్తు జీపీఎస్ అమలపై పిఎ సిఎస్ బీపీఎస్ అమలపై సిఎస్ సంకేతాలు ఖచ్చితంగా ఒక మధ్య మార్గ పరిష్కారమే కానీ పాత పెన్షన్లోకి వెళ్ళడు వెళ్ళలేడు చంద్రబాబు కూడా ఆ హామీ ఇవ్వలేడు ఎవ్వడూ ఇవ్వలేడు కేసీఆర్ కూడా వేయలేడు ఎందుకని పాత పెన్షన్ స్కీమ్ లోకి వెళ్తే ఇప్పుడు అప్పులు తీసుకుంటున్న కాదు ఇంకో పాతిక వేల కోట్లు అప్పు తీసుకుని తీసుకెళ్లి అలకే చెల్లించాలి అంతే తప్పించి సాధ్యం కాదు ఇంకోటి వీళ్ళు సిపిఎస్ అనే పేరుతో నియామకం సిపిఎస్ రద్దు విషయంలో మాట తప్పాడు మడం తిప్పాడు జగన్ అని చెప్పాల్సిందే నో డౌట్ అందులో తనకి చేతకాక లేకపోతే తెలియక అన్నట్టుంది అని మనం రాయచ్చు తెలియక అని చెప్పి వాళ్ళే చెప్పుకున్నటువంటి పరిస్థితి దాన్ని హర్షిస్తారా లేదా అన్నట్టుంది రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిపోతుంది నెంబర్ వన్ రెండవది మధ్య మార్గ పరిష్కారం వదులుకుంటే వాళ్ళ నోట్లోనే దెబ్బ అవుతుంది అంతే తప్పించి పాత పద్ధతిలోకి వెళ్ళడానికి ఎక్కడా సాధ్యం కాదు వెళ్ళినటువంటి రాష్ట్రాలు రేపు పొద్దున భవిష్యత్తులో ఎట్లా ఉంటాయో తెలుస్తుంది విదేశాల్లోనే ఇలాంటి పెన్షన్ స్కీమ్స్ని ఎత్తేస్తున్నారు మొత్తం తీసుకెళ్ళి ఉద్యోగం ఎన్నేళ్ళు చేశారో దానికి ఏళ్ళు తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది అసాధ్యమైన పని అసలు ఆ డబ్బుల్ని కనుక తీసుకెళ్ళి హ్యాపీగా ఏ బ్యాంకుల్లోనో ఇప్పుడు వస్తున్నటువంటి స్కీమ్స్లో పెట్టుకుంటే వాళ్ళ జీవితకాలం దాని మీద బతికేయచ్చు ఇవైతే కేంద్ర సంస్థల కాదని